రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పాల్వంచలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డాన్సులు వేశారు. ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఈ 10 సంవత్సరాల దుష్ట పాలనకి మరి అంతంగా టీఆర్ఎస్ పాలనకి అంతం చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భంగా మన ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకుడు ఎవరైతే కాంగ్రెస్ ని తీసుకురావడంలో విశేష కృషి చేశారో వారికి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం జరిగింది. వారికి ఇవ్వటం న్యాయంగా ఉంది. ప్రతి కార్యకర్త ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే సంతోషిస్తున్నారు. ఆ సంతోషంలో భాగంగా అదేవిధంగా మన జిల్లాకు చెందిన అంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరుగుద్ది, ప్రతి ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందు వల్ల ముఖ్యంగా ఇప్పుడు నిజమైన తెలంగాణ వచ్చిందని ప్రజలందరూ నమ్ముతున్నారు. దశత్త తెలంగాణ ప్రభుత్వంలో ఎంత కోసపడ్డామో మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చాలా మంచిగా నడుస్తుంది. అలాగే భూమిరెడ్డి సింగన్న జిల్లాలో 9 సీట్లు కైవసం చేసుకున్నందుకు ఆయనకి మంత్రి పదవి వచ్చినందుకు మీ అందరి తరఫున ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భయపడద్దు, ఆందోళన జరుగుతూ అందరికీ న్యాయం జరుగుద్ది. కొత్తగూడెం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ